నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థి ఎవరు నిర్ణయం ఎవరనేది నిర్ణయించడానికి నిన్న చంద్రశేఖరరావు గారు కొందరు టీఆర్ఎస్ పార్టీ నేతలది ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి జగదీశర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడారని వచ్చింది ఇట్ ఇజ్ అధికారికంగా ఫలానా క్యాండిడేట్ అని ఎక్కడ రాలా బట్ ఊహాగానాల్లో ఏమిటంటే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో ఒకసారి ఎన్నికైనటువంటి ఆయన అంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికైనటువంటి ఆయన ఆయన కూడా హాజరయ్యాడు మిగతా వాళ్ళు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మిగతా వాళ్ళు లేరు కాబట్టి బహుశా ఈయనే అభ్యర్థిగా ఉంటాడని ఇవాళ పత్రికల్లో కథనం వచ్చింది బహుశా అది కూడా నిజమై ఉండొచ్చు అయితే ఇప్పుడే మనం అభ్యర్థిని నిర్ణయించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అసమ్మతి పెరుగుతుంది అన్నట్టుగా ఎందుకంటే ఇది వ్యతిరేకులందరూ మళ్ళీ ఆ పార్టీలో ఈ పార్టీలో బీజేపీ కాంగ్రెస్ వైపు గెలిపే అవకాశం ఉంటుంది కూచకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వద్దు అని కదా కొందరు నాయకులు ఆందోళన చేసింది ఆయన సరిగ్గా చూడడు సరిగ్గా వ్యవహారాలు చేయడు పూర్తి స్వార్థపరుడు మమ్మల్ని పట్టించుకోలేదు అట్లానే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళందరూ పెద్ద ఆందోళన చేయడం అలా ఆందోళన నాయకత్వం వహించినైనా ఈయన ఇంకా ప్రకటించకముందే వెళ్ళి భారతీయ జనతా పార్టీలో గెలిపోవడం ఇవన్నీ కూడా చూసాం మనం సో అది ఎంత గమనిస్తున్న చంద్రశేఖరరావు గారు అంతిమంగా ఇతనైతేనే సర్వేలు అవి చేసినప్పుడు ఇతనైతేనే కరెక్టు అనే ఒక అభిప్రాయం వ్యక్త వ్యక్తమైనట్టుగా నిన్నటి సమావేశంలో ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది రెండోది గతంలో అక్కడ మనకి తెలిసి మూడు ఉప ఎన్నికలు జరిగాయి అంటే మునుగోడుతో సహా ఒకటి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ లోక్సభ ఆరు నెలల తర్వాత జరిగిన నల్గొండ లోక్సభ నుంచి గెలవడంతో ఎంపీగా ఆయన రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ ఉప ఎన్నిక కేటీ రామారావు గారి నాయకత్వంలో టీఆర్ఎస్ అందరూ పనిచేశారు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి గారి క్యాండిడేట్ అయినా కూడా ఆయన ఓడించారు కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు ఆరు నెలల ముందు గెలిపించిన కాంగ్రెస్ని గెలిపించిన వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని మళ్ళీ ఓడించి టీఆర్ఎస్ని గెలిపించారు అది ఒక స్ట్రాటజీ బాగా పనిచేసింది ఒకటే రెండో ఉప ఎన్నిక నాగార్జున సాగర్ జానారెడ్డి గారు చాలా గొప్పాడు మొన్న ఏదో పొరపాటుగా ఓడిపోయాడు ఈసారి గ్యారెంటీ అది ఇది అని అనుకుంటే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిన దానికన్నా మెజారిటీ ఎక్కువ మెజార్టీతో మళ్ళీ ఓడిపోయాడు ఆయన దానికి సారథ్యం వహించింది జగదీష్ రెడ్డి గారు జిల్లా మంత్రి సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు కూడా కొద్ది రోజులుగా ఈ మునుగోడు బయర్స్ నలుగు వస్తుంది కానీ ఉద్దేశంతో ఆ నలుగు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారే దీనికి కూడా ఇన్ఛార్జిగా అన్ని బాధ్యతలు వ్యవహరిస్తూ మొన్న సీఎం గారు అక్కడ సభ పెట్టినప్పుడు కానీ మిగతా వ్యవహారాల్లో కానీ వీళ్ళని లాగడం వాళ్ళని లాగడం ఆ పార్టీ నుంచి ఇక్కడ చేరికలు ఇక్కడి నుంచి అక్కడ చేరికలు వీటిల్లో అన్నిట్లో కూడా ప్రముఖ పాత్ర వహించింది జగదీష్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు నా పట్ల సరిగ్గా లేడు అని మధ్య మనకి అంతకుముందు భువనగిరి ఎంపీగా చేసినటువంటి బోర నర్సగోడు గారు ఆయన చెప్తున్నాడు నా సరిగ్గా లేదు నన్ను పిలవడం లేదు అట్లా ఇట్లా ఇక నన్ను అభ్యర్థిగా ఎలా ఉంచుతారు అన్నట్టుగా ఆయన ఏదో కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఉంది సో ఎనీవే జగదీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారికి పడని వ్యక్తిని వీళ్ళు ఎలా నియమిస్తారు అభ్యర్థిగా జగదీష్ రెడ్డి గారు ఎవరిని కోరుతున్నాడు ఆయన కూడా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి ఉండాలంటున్నాడు ముఖ్యమంత్రి గారి సర్వేలో కూడా అదే వెల్లడైంది సో బహుశా ఆయన్నే పెట్టి వాటి అనౌన్స్మెంట్ తర్వాత చేస్తారు చాలామంది ఏం చెప్తున్నారంటే అవతల కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది మన పాల్వయస్రావంత్ రెడ్డి గారిని ఆ అమ్మాయి అన్ని చోట్ల గ్రామాల్లో తిరగడం మొదలెట్టింది ఎందుకంటే ఆవిడ కన్నా ముందరే భారతీయ జనతా పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఇంకా వాళ్ళు అఫిషియల్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు కానీ అఫీషియల్గా వచ్చింది క్యాండిడేట్ ఎవరో అంటే ఓన్లీ మునుగోడు పాలవైశ్రీరామంత్ రెడ్డి గారే కాంగ్రెస్ తరఫున బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉప ఎన్నిక వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేస్తారు బట్ ఈలోగానే అసలు ఉప ఎన్నిక తెచ్చిందే కామటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు కాబట్టి ఆయన అభ్యర్థిని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి బీజేపీ నాయకులందరూ కూడా ఆయనే మా అభ్యర్థి అని ఉన్నారు కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రతి గ్రామంలో ఆయన ఆల్రెడీ ప పనిచేశాడు కదా గెలిచాడు కదా గతంలో కాంగ్రెస్ తరఫున ఆయన ఉన్న పరిచయాలతో వీళ్ళని లాగడం వాళ్ళని లాగడం వీటి మీద ఆయన చాలా బిజీగా బిజీగా ఆయన ఉన్నాడు సో ఇతర క్యాండిడేట్లు తిరుగుతుంటే మరి మూడో క్యాండిడేట్ ఫలానా అని తెలియపోతే టీఆర్ఎస్ది తర్వాత ఎప్పుడో నిర్ణయిస్తే ఇప్పుడు కనుక నిర్ణయించిన పక్షంలో అతను ఏదో తిరుగుతాడు ఇయో ఈయన క్యాండిడేటు నాకు దండం ఓటు పెట్టి ఓ దండం పెట్టి ఓటు వేయండి అని ఏదో అడుగుతాడు ఆ అవకాశం ఉండదు కదా అని నిన్న సమావేశంలో అడిగినట్టు ఉన్నారు సరే నేను చూస్తాలే అది అవసరం అవచ్చునని నేను అనౌన్స్ చేస్తాను బహుశా ఉప ఎన్నిక ఏ నవంబర్లోనో ఉండొచ్చు అని అంటున్నారు అది ఇంకా ముందు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్ సంఘ ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దీని అంతటికీ కలిసి వాళ్ళు ప్రకటన చేయడానికి కానీ పోలింగ్ రోజుకి కానీ ఇవంతా కలిసి ఇరవై ఆరు రోజుల వ్యవధి సరిపోతుంది సో వాళ్ళు ప్రకటన ఎప్పుడు చేస్తారో ఆ ఇరవై ఆరు రోజున మనకి ఉప ఉప ఎన్నిక పోలింగ్ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే కేసీఆర్ గారు కూడా దీన్ని ప్రతి ప్రతిష్టాత్మకంగా ఎందుకంటే మీరు హుజూర్ నగర్ చూడండి కాంగ్రెస్ని గెలిపించింది టీఆర్ఎస్ గెలిపించాడు ఆయన నాగార్జునసాగర్ టీఆర్ఎస్ గెలిచినప్పటికీ కాంగ్రెస్ చాలా గొప్ప నాయకుడు ఆయన ఓడించడం కష్టం అని అంటున్న సమయంలో ఆయన ఓడించాడు గతంలో అలాగే పాలేరు నారాయణ కేడు ఇవన్నీ కూడా జరిగాయి కొన్ని ఎన్నికలు ఏది అపోజిషన్ తరఫున గెలిచిన వాళ్ళ దాంట్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ గెలిచింది అలాగే టీఆర్ఎస్ సీట్లు కూడా టీఆర్ఎస్ రెండు కోల్పోయింది దుబ్బాక హుజురాబాద్ సో ఇప్పుడు ఏ విధంగా జరిగినా ఇది పోకూడదు దీన్ని పోగొట్టుకోకూడదు దీన్ని తప్పనిసరిగా మనం గెలిచి తీరాలి దానికి సమాధాన భేద దండోపాయాలు అన్నీ చేస్తారు అందరూ చేస్తారు బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది ఇది సో దాంట్లో తప్పట్టాల్సింది లేదు బహుశా ఈ అభ్యర్థి వ్యవహారం ఆయన మరి సమయం చూసుకుని ఆయన అనౌన్స్ చేస్తారనుకుంటా ఇప్పటికైతే మునుగోడులో ఈవెన్ వరస్ట్గా చెప్పేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ చెప్పినా కూడా మాకు టీఆర్ఎస్కే పోటీ అంటుంది బీజేపీ చెప్పేది టీఆర్ఎస్కి బీజేపీకి అని సో ఆ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ అని చెప్తున్నాయి టీఆర్ఎస్ ఎలాగూ అది రూలింగ్లో ఉంది కాబట్టి ఇది సంపాదించడం చాలా అవసరం కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టున్నారు వస్తే ఇలాంటి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఇంకా జరుగుతాయి డైలీ ఆయన మానిటరింగ్ కూడా చేస్తాడు జగదీష్ రెడ్డి ఆయన నమ్మిన బంటు ఆయనతో టచ్లో ఉంటాడు ఏ ఎందుకంటే గత అనుభవాల్లో కూడా ఆయన ఆయన నాయకత్వంలో గెలిచిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి సో చూద్దాం ఏమవుతుందో